రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి కార్యక్రమం జరిపారు నేతలు. శ్యాంప్రసాద్ కు నివాళులు అర్పించి పార్టీకి ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు. శ్యాంజీ చూపిన మార్గంలోనే పార్టీ నడుస్తుందని, విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నామని అన్నారు నేతలు. ఈ రాబోయే రోజుల్లో దేశానికి చాలా ప్రమాదమని ఆయన గమనించి నెహ్రూ గారితో నివేదించి ఆయన నెహ్రూ క్యాబినెట్ నుంచి ఆయన రాజీనామా చేయడం ఇది ఒక నూతనమైనటువంటి ఒక రాజకీయ సిద్ధాంతానికి అది నాంది పలికింది. ఆయన ప్రత్యేకించి పశ్చిమ బెంగాల్లో అనేక మంది హిందువులు వాళ్ళు శరణార్థులై అక్కడి నుంచి రానిచ్చేటువంటి పరిస్థితి లేనప్పుడు బెంగాల్ విభజన సమయంలో ఇది నెహ్రూ గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక తీవ్రమైనటువంటి ఒక వ్యతిరేకత కోసం ఆయన రాజీనామా పత్రంలో సమర్పించారు. ఏ విధమైనటువంటి రాజకీయాలకు తావివ్వకుండా జాతి కోసం స్వతంత్రంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు నిలబడ్డటువంటి ఒకే సిద్ధాంతం, ఒకే రాజకీయం జనసంఘ్, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ. ఇంకే పార్టీ కూడా లేదు ఇక్కడ. ఈరోజు శ్యామప్రసాద్ ముఖర్జీకి ఘనత దక్కుతుంది. 70 సంవత్సరాల తర్వాత తను ప్రవచించినటువంటి జాతీయవాదాన్ని యావత్ భారతదేశం ప్రపంచం ముందు నిలబెట్టి ఒక శక్తివంతమైనటువంటి సిద్ధాంతంగా, నిజమైన ప్రత్యామ్నాయంగా, ప్రజలతో ప్రజాస్వామ్యబద్ధంగా స్వీకరించబడ్డటువంటి పార్టీకి వారు వ్యవస్థాపక అధ్యక్షులు కావడం